भविष्य में सामान पेद वेरे राजकीय विश्लेषक इपुर अंदर जगन गारे अवकाश वे एलक्षन पवन कल्याण गार अवकाश बहुत प्रजे विशेष स्पंदन वस्तु मरी जगनमोहन रेड्डी गार अवकाश पवन कल्याण गारे बहुत आलोचना लेकिन असल एला उपोदी पवन कल्याण गारी यूथ फाइंग ओटर अंत फाइंग लेदी का कोई सीटल वस्तने मनमे चपलेम का अनालिस पवन कल्याण की मुख्यमंत्री स्थाई में कुर्चोपे पैस्थिते राष्ट्र प्रजल दर लेदी 100% लेकिन जनाल इष्ट लेर मेजारटी पीपल अदे ना अभिप्राय चंद्रबाबु नायडु गारु गानी लेकपोते पवन कल्याण गारु पोत्तुलु कलिसि ओकाल बीजेपी गानी जनसेन गानी टीडीपी गानी ओकाल मूडु कलिसि पोत्तुगा वस्ते ओकाल वच्चे अवकाशं उन्न उंडे अवकाशं ఏర్పడి आंध्र राष्ट्रंलो ప్రజలు కూడా బాగా విసుగెత్తిపోయి ఉన్నో వైసీపీ ప్రభుత్వంతో చాలా మేము అనుకున్న దానికన్నా ఇంకా వేరే విధంగా చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కువ రౌడీ రాజకీయం కనబడతందని చెప్పి ఎక్కువ స్పందన అనిపిస్తుంది ఒక అక్రమంగా కేసులు పెట్టడం గానీ వేరే వాళ్ళ మీద దాళ్లు చేయడం గానీ సర్పంచుల మీద గానీ ఎవరో లోకల్ ఉన్నటువంటి స్థానికుల మీద వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి పెంచడం అంటే చేయడం వల్ల జగన్ గారు విఫలం అని చెప్పి ఎక్కువ స్పందిస్తున్నారు దాని గురించి మీ ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా గానీ ఇట్లాంటి సర్వసాధారణం అయిపోయిందండి ఎస్పెషల్లీ ఒక పార్టీని మనం బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదులే గానీ ఏ ప్రభుత్వం వచ్చినా గానీ వాళ్ళ అనుకూలమైనటువంటి పరిస్థితులు వెళ్తాం అనేది సహజ విధంతా కాకపోతే ఈ రెండు మూడు పార్టీలు కలిసినా గానీ జగన్ హావా తగ్గించడానికి అయితే బాగా కష్టపడాలి అంత ఈజీగా అయితే ఏముండదు అనేది నా అభిప్రాయం జగన్ని తట్టుకోవడం అనేది కష్టంగానే ఉంటది అనేది నా అభిప్రాయం ఓకే నిత్యావసర సరుకులు గాని సామాన్యాలు గాని ఎవరికైతే అందనటువంటి రేట్లో విపరీతంగా పెరిగిపోయింది జీఎస్టీ ట్యాక్సులు గాని ప్రభుత్వం గాని అన్ని విధాలుగా అన్ని పెంచేసింది ఒక పాలపేటల గాని నుంచి కోర వండుకునేటువంటి సామాన్లు గాని నిత్యావసర సరుకులు ఏదైనా గాని బాగా విపరీతంగా పెరిగిపోయినాయి మళ్ళా వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళా ఒకాల అవకాశం ఇంకా అవకాశం ఇచ్చి ప్రజలు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే గనక మళ్ళా నిత్యావసర సరుకులు పెరిగే అవకాశం ఉండి మళ్ళా ప్రజలు గనక మళ్ళా ఆయన్ని ఎన్నుకుంటారా ఇవన్నీ దృష్టిలో ఉంచుకో సామాన్యులు అంటే నిన్న కేజ్రీవాల్ కేంద్రం జీఎస్టీ కమిషన్ మీటింగ్ పెట్టిన తర్వాత వెంటనే స్పందించి మీరు తగ్గించాలని చెప్పేసని కేజ్రీవాల్ అడిగారండి అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా వాళ్ళతో పాటు కూడా జగనన్న కూడా వెళ్ళి వాళ్ళకి మన ఉన్న సమస్యలు రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పేద బిక్కి కింద స్థాయి వాళ్ళందరూ కూడా జాగ్రత్త గనక వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు తగ్గించాలని చెప్పేసని అడగగలిగితే కేంద్ర మెడల్ గనక ఉంచగలిగితే మరొక శ్రీలంక కాకుండా మన దేశం కానీ మన రాష్ట్రం కానీ బాగుపడుతుందని జగనన్న సారథ్యంలో కోరుకుంటాం అది అడగాలని చెప్పేసి మేము కూడా అంటున్నాం జీఎస్టీ తగ్గించాలి నిత్యావసర వస్తువులు మరీ దారుణంగా కేంద్రం ఏం చేస్తుంది పెరుగు మీద పెట్టింది తర్వాత అది జున్ను మీద పెట్టింది లేకపోతే ఆయిల్ ప్యాకెట్ మీద ప్యాకింగ్ ఉన్న ప్రతి వస్తువుని 5 నుంచి 10 18% పెట్టేసి చాలా దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కేంద్రం ఏంది సరైన నిర్ణయం కాదు దాని మీద కట్టిగా పోరాడతాడని జగనన్న మేము ఆశిస్తా ఉన్నాం ఓకే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి స్థాయిలో కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మితిమీరి మాట్లాడడం కానీ ప్రభుత్వం వైఫల్యం ఉండడానికి గల అంటే జగన్ గారిని తప్పుదోవ పట్టడానికి గల కారణం మంత్రి స్థాయి కానీ ఎమ్మెల్యే స్థాయి ఉన్నోళ్ళు కానీ వాళ్ళు తప్పుగా అట్లా మాట్లాడడం వల్ల ప్రజల్లో బాగా నెగిటివ్ అనేది ఎక్కువ వస్తుంది దాని గురించి మీ అభిప్రాయం జగన్ ఈ రోజు కూడా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు కానీ కొంతమందేనండి చేస్తుంది అది ఎస్పెషల్లీ కొడాల నాని ఇలాంటి వాళ్ళు వాళ్ళిళ్ళే కానీ మాట్లాడేది జగన్ ఈ రోజు కూడా ప్రతిపక్షమైన ఇప్పుడు కూడా కౌంటర్కి ఇప్పుడు మాట్లాడాల ఆయన 3 సంవత్సరాల్లో చిరునవ్వుతోనే సమాధానం మాట్లాడకుండా వెళ్ళిపోతా ఉన్నాడు మాకు తెలిసి అయితే ఎప్పుడు కూడా ప్రత్యర్థుల మీద కౌంటర్ ఇచ్చి మాట్లాడింది దాఖలైతే మాకు తెలిసి తెలియవండి మేము చూసి అది కొంతమంది కింద స్థాయి వాళ్ళు ఎమ్మెల్యేలు మాజీలు వాళ్ళైతే మాట్లాడతారు కానీ జగన్ అయితే ఆయన స్థాయి దిగదారి చెప్పుడు మాట్లాడలేదనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసు చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.